రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వైనికుంట గ్రామంలో గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతి కల్పనే లక్ష్యంగా భూమి పూజన చేశారు. ఓం శుక్లాం ప్రదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాగణాధిపతి దేవతాభ్యోర్మః గౌరి మహాలక్ష్మి దేవతాభ్యోర్మః ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రాశిలేభ్య చ గ్రాహవే కేతవే నమః. ఓం నవగ్రహమండల దేవతాభ్యోర్మః భూదేవతాభ్యోర్మేతి దేవి వసుంధరా సాధ్యా సుధా దేవి వాక్యే బ్రహ్మ వర్చస ఇమం దేవర్ణ సుందేహ ఉచ్చాచ పుణ్యత్వామవర్తి రాజకే స్వాయామి బ్రహ్మణా వందమానః నైవేద్యం సమర్పయామి తాం ఫూలాని దక్షిణాం సమర్పయామి మంగళవీరాజ పుష్పాంజలి సమర్పయామి ఆత్మా. ఈరోజు మహిళ గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో పూజ చేయడం జరిగింది. స్కూల్లో పిల్లల అవసరాలకు అవసరమయ్యే వాష్రూమ్స్ కానీ స్కూల్లో మన ఊరు మనబడి కార్యక్రమం ఉంటూ పూజ చేయడం జరిగింది. ఇక్కడ నల్లాలు ట్యాప్స్ పిల్లలకు కానీ కిచెన్ షెడ్ కానీ అవసరమైన మన పనులన్నీ చేసుకోవడానికి మన బడి ఎన్నికైందది. మన బడి కార్యక్రమంలో ఆ పనులు చేయించడానికి ఈరోజు గవర్నమెంట్ పంతులు తీసుకొచ్చి ముహూర్తం చేయడం జరిగింది. ఇక్కడికి కార్యక్రమానికి అందరికీ హాజరైన అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గుగ్గులో రాజు నాయక్ జన్మదిన వేడుకలను గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాలు చేసి లంబాడి హక్కుల పోరాటకి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు గుగ్గులోది రాజునాయక్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని రోగులకు పండ్లు కొబ్బరి కొండాలు అనేక పండ్లు ఫలహారం చేయడం పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కనపేట చౌరస్తాలో జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అంతరం ప్రజల సమస్యలకై పోరాడుతూ సమాజమే కుటుంబంగా భావిస్తూ ప్రజల్లో దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి మమేకమై అనేక సమస్యలపై పోరాడుతూ బంజారాల జాతిని ఏకం చేసిన మా ఆనిముత్తం గుగ్గులోది రాజు నాయక్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో ఆయన బర్త్డే కేక్ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం జరిగినది. ఆయన ఆయుర ఆరోగ్యాలతోటి ఎల్లవేళల సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ. రైతు సమస్యల పరిష్కారంలో భాగంగా యాసంగి వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు దీక్ష శిబిరానికి ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు జిల్లా దీక్ష శిబిరానికి రైతులతో కలిసి బయలుదేరారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు లేనిదే లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కొనాలి కొనాలి.
మనము రైతుల మన యాసంగి వడ్లు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి మనము ఖచ్చితంగా ఈ వడ్లు కొనాలని రైతుల పక్షాన మన డిఎల్ఎస్ పార్టీ మన మంత్రి గారు ఇలా సిరిసిల్ల రోడ్డు మీద మహా ధర్నా ఏర్పాటు చేసినారు. ఆ ధర్నాకు మన పోతుగోలు రైతులు మనం అతి అందరూ తరలి ధర్నలో పాల్గొని మనము సెంట్రల్ గవర్నమెంటు మెడలు వంచి మన గల్లీలా లొల్లి పెడితే ఆనాడు తెలంగాణ ఎట్లా తెచ్చినామో ఇవల్ల రైతుల పక్షాన నిలబడి మన రైతులందరూ మనం గల్లీలో లొల్లి పెడితేనే ఢిల్లీకి శక కలగాలని ఆ శిఖ ఏందో ఆ రైతుల బాధ సాధకలు ఏందో రైతులని ఆ మోడీ గారు కూడా తెలియాలని మా మంత్రి గారు కేటీఆర్ సార్ గారు మా ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమానికి అందరూ రైతులు మద్దతు ఇస్తున్నాము. ఇలా సిరిసిల్లకు పోయి మా ధర్నలో పాల్గొంటాము. ధర్నలో పాల్గొని అందరు రైతులం మేము ఇలా సిరిసిల్ల కోరుతున్నామని ప్రెసిడెంట్ కేటి రామారావు గారు స్థానిక శాసనసభ్యులు మంత్రి వారు అయినటువంటి కేటీఆర్ గారు పిలుపు మేరకు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతతో ఉండాలని చెప్పేసి నిరంతరం సాధన చేస్తున్నటువంటి గౌరవ కేసీఆర్ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ఉన్నటువంటి రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని నమ్మినటువంటి గతంలో కూడా ప్రతి మీటింగ్లో కూడా పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎద్దేడిసిన వ్యవసాయం కానీ రైతేడిసిన రాజ్యం కానీ ఎక్కడ కూడా చరిత్రలో బాగుపడే చరిత్ర లేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇవాళ తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లతోటి నిధులతోటి మొదలైనటువంటి ఉద్యమం ఇవాళ పుష్కలంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చి రైతులకు నిరంతరము నీళ్ళు అందించి అన్నీ కూడా ఇవాళ కోటి ఎకరాల మాగానిగా ఉండాలని చెప్పేసి తెలంగాణలో ఇవాళ ఈ కాళేశ్వరం నీళ్లతోటి పంట పండించుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వం మేము పండించిన పంటను కొనమని చెప్పేసి మొండి వైఖరి చేస్తున్నారన్న రైతులను నడ్డి వెళ్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విద్యుత్ సౌధ సివిల్ సప్లై కార్యాలయం ముట్టడికి టీపీసీసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో హుస్నాబాద్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే నిత్యావసర సంబంధించినటువంటి వంట గ్యాస్ కానీ కరెంట్ బిల్లు విషయంలో కానీ గ్యాస్ ధరల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ గత వారం రోజుల నుంచి గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి మండలంలో కూడా నియోజక కేంద్రాలు కూడా కార్యక్రమం నిర్వహించి దాంట్లో భాగంగానే నేడు విద్యుత్ సౌధతో పాటు సివిల్ సప్లై ఆఫీస్ ముట్టడి కార్యక్రమం కూడా పిలిపించడం జరిగింది. అయితే ఆ కార్యక్రమానికి వెళ్లే ప్రక్రియలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ పోలీసులు నిర్బంధం వ్యక్తం చేసి స్థానికంగా ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజక కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ బలవంతంగా ఆ కార్యక్రమానికి వెళ్లకుండా అడుక్కోవడం జరిగింది. అయితే మేము సూటిగా అడుగుతున్నాం, ఏదైతే ఈ జిల్లాలకు సంబంధించినటువంటి 30 యాక్ట్ ఉందో ఆ 30 యాక్ట్ కేవలం కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుందా అనేది సిపి గారిని సూటిగా అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతీ నెల ఈఎంఐ కట్ అయినట్టు క్రెడిట్ కార్డు బిల్లుకు పేమెంట్ కట్టినట్టు 31 తారీఖు మా సిపి గారి ద్వారా ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఈ జిల్లాలో 30 యాక్ట్ ఉంది, ధర్నాలు రాస్తా రోకలు కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ ముందస్తు చేపడితే వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదు ముందు చేయాలి, దాని తర్వాత కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఆ స్టేట్మెంటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వర్తించదా అని ఇవ్వాలని మీరు అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నాలు నిర్వహించినా రాస్తోకరించినా ముందస్తు సమాచారం ఇచ్చినా అక్కడ ముందస్తు అరెస్ట్ చేస్తే మాకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కోసం కాదు, మీకు రాజకీయం కోసం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజాక్షేత్రానికి ఏదైతే అవసరం ఉందో ప్రజల కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ నిర్బంధానికి ప్రయత్నం చేస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎదుగుదలకు పోలీసులు సహకరిస్తున్నారని చెప్పని ఇక్కడ కంటికి కనబడుతుంది. ఏదైతే ఈరోజు ఇదే జిల్లాలోనే సంబంధించినటువంటి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు వెళ్తే వారికి రెడ్ కార్పెట్ పట్టి ఈరోజు దగ్గరుండి వాళ్ళ వెహికల్స్ దగ్గరుండి పంపించినటువంటి ఘనత కనబడుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయమా? 30 యాక్ట్ అమలు అనేది అందరికీ వర్తించదా అని చెప్పని ఇవాళ సూటిగా సిపిఐ ప్రజలకు సంబంధించినటువంటి అవసరం ఉంటుంది. అలాగే నిన్న హుస్నాబాద్ నియోజక కేంద్రంలో మేము డి ఆఫీస్కి ముందు ఒక కార్యక్రమం నిర్వహిస్తే 10 నిమిషాలు కాదు అరగంట కాదు మాకు సమయం అడిగితే 10 నిమిషాలు కూడా మమ్మల్ని రోడ్డు మీద రాస్తారో కానీ నిర్వహించడానికి ప్రజలకు కానీ దృష్టిలో మేము అడిగితే ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తే స్థానికంగా పోలీసులు మమ్మల్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గురి చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే టీఆర్ఎస్ నాయకులు
వాళ్ళు ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించడానికి వారు స్టేట్మెంట్ ఇస్తే మధ్యాహ్నం 2 గంటలకు కూడా ఎమ్మెల్యే రాకపోవడం, ఆ 2 గంటలకు ఉన్నటువంటి ఎమ్మెల్యే వచ్చే వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు నాయకులు ఆ కార్యక్రమం డిస్టర్బ్ కాకుండా దగ్గరుండే కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేసిల్లు. అయితే 10 గంటలకు స్టార్ట్ కావాల్సినటువంటి కార్యక్రమం 2 గంటలకు స్టార్ట్ అయితే ఇబ్బందికరం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు 10 నిమిషాలు లేట్ అయితే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పని సుటిగా అడుగుతున్నాం. కాబట్టి ఇలాంటి చర్యలు చేపడితే మంచిది. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కాబట్టి అధికారులు కూడా ప్రజల పక్షాన ప్రజా రాజ్యాంగ పక్షాన పనిచేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నారు.